చాలా ముందు సంజయ్ గారితో రైతులు మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధలు చెప్తారు కదా, మళ్ళీ మీరు ఈడ చెప్తే మీరు కేంద్రం పెడుతుంది ఈ యాసంగి సార్. మీ వల్ల చాలా చిన్న వచ్చింది ప్రభుత్వం, నిధులు పట్టి వచ్చారు, అదే హైదరాబాద్ మీ వల్ల చాలా చిన్న వచ్చింది సార్. అందులో సంజయ్ లేదు, కాకపోతే మేము పార్టీలకు కొంచెం చెప్పలేదు ఏమైతుందంటే ఇప్పుడే సన్నోట్లు ఏమో మా మేరకలు ఏం పంతో మీరు ఆ ప్రభుత్వం నిర్ణయించారు ఏంటంటే ఇప్పుడు వానాకాలం పంట వచ్చింది, ఇది ఫస్ట్ కొనాలి కేంద్రం పంట 60 లక్షల టన్నులు అన్నది. ఇబ్బంది ఏంటి, ఎందుకు జాప్యం చేస్తున్నాడు, అది అది అడగాలి. మనం ఎలక్షన్లు పెట్టి కోటి కోటి ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి వీలైతుంది, కానీ వరిధానం ఎందుకు అంతలేదు రైతు, ఎందుకు కోటి కోట్లు ఖర్చు పెట్టచ్చు, ఎన్నికలు వచ్చినాయి కోటి అగ్రిమెంట్ జరిగింది ఈ వానాకాలం 60 లక్షలు పెట్టి చెప్పి అగ్రిమెంట్ జరిగింది. మన ప్రభుత్వం ఏం చెప్పింది, కేవలం 7 లక్షలు పెట్టి మాత్రమే ఉండమంట, ఎప్పుడు ఉండదు వర్షం పాటు యాసంగి పంట మాకు రెండు ఓట్లు కట్టేసి మీరు మీ పెట్టోట బండి ఏ పక్క మీ బతి తెలియదు సార్. మేము ఇప్పుడు కలెక్టర్ రిజిస్టర్ మా సిటీ కలెక్టర్ వరి చేస్తారు.